Hi friends, namaste. Welcome back to our channel. Nenu Bhagya. Ee roju mana recipe vachese entante shenaga pindi egg tho chesinatvanti omelet andi. Shenaga pindilo egg lo chala poshak vilvalu untayi kadandi. Ivi mana samapalalo chesukoni teeskunnatlayite mana health ki chala manchidandi. Ee omelet anedi chala different taste tho koodukunnadandi. Meeru try cheyandi enta baagundo comment roopamlo cheppandi. Chala tasty ga untundi. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది. ఈ రెసిపీ మనం ఎలా తయారు చేయాలంటే ముందుగానే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు ఎగ్స్ పగలగొట్టి వేసానండి. అలా వేసిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేశాను. తర్వాత ఒక చిన్న ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇది కొంచెం మనం తినేటప్పుడు మన టీత్కి మంచిగా తగులుతూ ఉంటుంది. ఆనియన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా, అందుకోసం యాడ్ చేశాను. తర్వాత ఒక కరివేపాకు రెమ్మ చుంచి వేసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేశాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అంటే ఒకరు కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ తింటారు కదా, మనం ఎంత తింటామో మనకు అందాజ తెలిసిపోద్ది కదా, అలా వేసుకోవాలి. తర్వాత కొంచెం మంచి స్పైసీ కోసం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని మంచిగా బీట్ చేసుకోవాలి. ఎలా స్పూన్తో కలపాలి అంటే మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు బాగా గిలక్ కొట్టాలంటారు కదండి. ఇప్పుడు మన దగ్గర కొన్ని గిలక్ కొట్టే ఐటమ్స్ ఉండయి, అవి మనం మామూలుగా ఒక పూర్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో కానీ అలాంటివి ఉండయి కదా, మన స్పూన్తోనే కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే మనం ఈ స్పూన్ని ఇప్పుడు ఆ మిశ్రమంలో పెట్టి కొంచెం బౌల్ అనేది క్రాస్గా వంచాలండి. అలా వంచి మన స్పీడ్గా బీట్ చేసినట్లయితే మనకి పిండి అనేది ఉండలు కట్టకుండా వచ్చేస్తుంది, చాలా బాగా మిక్స్ అయిపోతుంది. తర్వాత మనం స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు ఈ ఎగ్ శనగపిండి మిశ్రమం ఉంది కదా, వాటిని ఆమ్లెట్ లాగా మనం ఒక స్పూన్ లోతైన స్పూన్ తీసుకొని ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. అందులో మనం ఏ సైజులో అంటే ఆ సైజు పాన్ పెట్టుకొని అలా మనం ఎలా వీలైతే కొంచెం పెద్దగా వేసుకోవచ్చు, కొంచెం చిన్నగా కూడా వేసుకోవచ్చు అండి. మనకు నచ్చినట్టుగా మనం వేసేసుకోవచ్చు, మందంగా కానీ థిక్గా కొంచెం పల్చగా కానీ వేసుకోవచ్చు అండి. ఇలా మనకు 1 సైడ్ కాలిన తర్వాత 2వ సైడ్ కూడా మనము తిప్పి కాల్చుకోవచ్చు అండి. అలా మనకు కొంచెం కాలిన తర్వాత మనకి నురుగు నురుగు అనేది వచ్చేస్తుందండి. మనకు ఆమ్లెట్ బాగా కాలింది అనుకున్నప్పుడు మనకి నురుగు వచ్చేది కనబడుతుంది, అప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలాగే మన మిశ్రమంలో ఎన్ని ఆమ్లెట్స్ అయితే అన్ని ఆమ్లెట్స్ మనం 1 బై 1 ఇలాగే చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఈ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది. ఈ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీకరమైన గుమగుమలాడే శనగపిండి ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇది మనం ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చండి. అలాగే రైస్లో కూడా సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నట్లయితే మనం ఎక్కువ అన్నం తినే అవకాశం ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి అలాగే ఆల్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది, అప్పుడు మీరు నా వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే, మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.